విశాఖ జిల్లా పెందుర్తి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సోమవారం సాయంత్రం గోపాలపట్నం దగ్గర కిడ్నాపర్ ఒక కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించి బాలుడి ఆచూకి కనుక్కొని సురక్షితంగా తల్లిదండ్రుల చింతకు చేర్చారు. వారం రోజుల క్రితం పెందుర్తి సమీపంలో లక్ష్మీనగర్కు చెందిన దామోదర్ అనే బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. మొదట బాలుడు తప్పిపోయాడనుకున్న పోలీసులు తర్వాత కిడ్నాప్ చేశామంటూ కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్లు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. 3 రోజుల క్రితం కిడ్నాపర్లు వేపకుంట వద్ద ఉన్న సాయిబాబా గుడి దగ్గర మెమరీ కార్డును వదిలేశారు. దీంతో పోలీసులు సీరియస్గా ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. హోంమంత్రి చినరాజప్ప కూడా ఈ కేసును త్వరగా ఛేదించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 200 మంది పోలీసులతో బృందాలను ఏర్పాటు చేసి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. గడిచిన వారం రోజులుగా కొత్తపాలెం, పెందుర్తి, గోపాలపట్నం తదితర ప్రాంతాల నుంచే కిడ్నాపర్లు ఫోన్లు రావడంతో ఆ దిశగా పోలీసులు పావులు కదిపారు. చివరగా గోపాలపట్నం దగ్గర కిడ్నాపర్ ఫోన్ చేస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకుని కూపిలాగారు. చివరకు బాలుని సురక్షితంగా తీసుకొచ్చారు. 10వ తారీఖున ఒక అతను ఫోన్ చేసి మీ బాబు మా దగ్గర ఉన్నాడు అని చెప్పేసి ఎవరో ఫోన్ చేశారు. ఇది ఆ పిల్లోడు వాయిస్ కూడా వినిపించాడు, డాడీ డాడీ అని మాట్లాడు మాట్లాడు. అది మిమిక్రీ చేసి వినిపించారా లేకపోతే అబ్బాయే మాట్లాడాడా అనేది తెలీదు. అక్కడ బాయ్ మిస్సింగ్ అంటున్నారు. ఎక్కడ వచ్చే ఈ మిస్సింగ్ అయిన ఈ పాంప్లెట్లు వచ్చిన దాన్ని బట్టి వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఎవరైనా ఆక్టైలు కానీ లేకపోతే ఈ దుండగులు కానీ ఎవరైనా ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మేము దీన్ని సీరియస్గా తీసుకొని అప్పటి నుంచి కూడా 4 బృందాలుగా పనిచేస్తామన్నా ఈ 4 బృందాలు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మొత్తానికి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.